జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా పరిధి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా నారాయణపురం, సదాశివపేట, నక్కవాణిగూడెం గ్రామ ప్రజలను చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ సర్పంచ్ పాసపేట రవీందర్ రెడ్డి గారు గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎంపీటీసీ, జేపీటీసీ ఎలక్షన్లలో మరి అవినీతి టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు తెలియజేయమనగా ఇక్కడ ఏరియాకు మొత్తం నీళ్లు నిధులు అనేది లేకుండా మొత్తం వాళ్ళ నియంత్రిత ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎంపీటీసీ, జేపీటీసీ సహా కాంగ్రెస్ పార్టీలను గెలిపించుకొని మనం నిరదీయడానికి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చేతుకు ఎంపీటీసీ చేతి గుర్తు, జడ్పీటీసీ చేతి గుర్తుకు ఓట్లు వేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంగా మేము చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం సర్పంచ్గా ఎన్నికైనటువంటి సర్పంచులకు 2-3 రోజుల్లో పడినే ఛార్జీ, చెక్ పవర్లు ఇదంతా ఇచ్చేటువంటి ప్రభుత్వాలనే కానీ ఇప్పటికీ 3 నెలల 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు చెక్ పవర్ లేకుండా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్కు తగదు. ఆయనకు తగిన గుణపాఠం స్థానిక సంస్థలలో ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఆసన్నమైంది. అదే కాదు, మొత్తం నీళ్లు లేకుండా, నిధులు లేకుండా, ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఏదో అంత మోసపూర్తి మాటలు చెప్పడం తప్ప ఎలాంటి కార్యక్రమం, ప్రజలకు అవసరమైనటువంటి నిధులు మాత్రం లేనే లేవు. మొత్తం ఈజీఎస్లో కూడా బొచ్చుడు 1000 కోట్ల రూపాయలు ఈజీఎస్లో వాడుకొని కూడా కూలీల డబ్బులు కూడా కాయ చేసుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ది. అదే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో పింఛన్లు పైసలు కూడా సగం పింఛన్లు మంచి సగం పింఛన్లు పెండింగ్ పెట్టినటువంటి విషయాన్ని ఇది గుర్తు చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు. మరి అదేవిధంగా కూడా ఎంపీటీసీగా పరిధి శ్రీనివాస్కు చేతి గుర్తు మీద వేయాలి. ఎందుకంటే నా నక్కవాణిగూడెం, సదాశివపేట, నారాయణపురంలో ఉన్నది కాబట్టి మరి టీఆర్ఎస్ రెబల్గా మరి కత్తెర గుర్తుగా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఓట్లు అక్కడ క్యాండిడేట్గా పడతాయి. కాబట్టి నారాయణపురం ఓట్లు ఖచ్చితంగా మనకు చేతి గుర్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా అది ఎప్పుడో ఓటమి అనేది వాళ్ళది తెలిసిపోయింది వాళ్ళకు. కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళు మోసపూర్తి మాటలు చెప్పి ఓట్లు పోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎలాంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు మొత్తం జిల్లాలో కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నంలో ముందుకు పోతుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. వాళ్ళ మోసపూర్తి మాటలకు వాళ్ళ మాటలకే వాళ్ళతో తిరుగుతున్నారు తప్ప ఓట్లు మాత్రం కాంగ్రెస్కే చేతి గుర్తుకే వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కూడా ముక్తి కంఠంతో కోరడం జరుగుతుంది. నారాయణపురం ఎంపీటీసీగా నన్ను గెలిపిస్తే ప్రజల యొక్క సేవ చేసుకునే అదృష్టం నాకు కలుగుతుందని ప్రజలందరికీ నేను విన్నపం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండలంలోని 10 ఎంపీడీసీలు గెలుచుకోబోతుంది. కాబట్టి మా నారాయణపురం గ్రామంలో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.